ఫ్రెండ్స్, నా పేరు వివేక్. మీరు చూస్తున్నారు వీక్ డే న్యూస్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రియల్మీ 7i వర్సెస్ రియల్మీ 6i రెండు మొబైల్స్ మధ్య కంపారిజన్ అయితే చేయబోతున్నాను స్పెసిఫికేషన్స్ వైజ్గా. అండ్ ఈ రెండు మొబైల్స్లలో ఏ మొబైల్ కొంటే బెటర్ ఉంటుందనే ఒక క్లారిటీ అయితే ఇస్తాను మీకు. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇక మనం ఈ కంపారిజన్లోకి వెళ్ళిపోతే నేను 4 డిపార్ట్మెంట్ వైజ్గా అయితే డివైడ్ చేశాను. ముందుగా డిస్ప్లే, తర్వాత పర్ఫార్మెన్స్, తర్వాత కెమెరా, తర్వాత బ్యాటరీ అనమాట. ఈ 4 డిపార్ట్మెంట్ వైజ్గా ఏది బెటర్ ఉంటుందో తెలిస్తే మాత్రం మీకే అర్థమైపోతుంది ఏ మొబైల్ కొంటే బెటర్ ఉంటుందని అయితే. అండ్ ఇక మనం ముందుగా డిస్ప్లే పరంగా చూసుకుంటే రియల్మీ 7i ఇది 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. రియల్మీ 6i 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 720p డిస్ప్లే అనమాట. ఫ్రెండ్స్, ఇవి రెండు కోనింగ్ రోడా గ్లాస్తో అయితే బిల్డ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే వస్తుంది. అండ్ ఇది ట్రిపుల్ కార్డ్ స్లాట్కి అయితే రెండు మొబైల్స్ సపోర్ట్ చేస్తాయి. అండ్ రెండు మొబైల్స్ వచ్చేసరికి అయితే 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తాయి. ఇక్కడ మీకు డిస్ప్లే పరంగా చూసుకుంటే ఏది బెటర్ ఉంటుందో అర్థమైంది అనుకున్నాను. రియల్మీ 7i చూసుకుంటే హెచ్డి ప్లే డిస్ప్లేతో వస్తుంది, అదే రియల్మీ 6i చూసుకుంటే ఫుల్ హెచ్డి ప్లే డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇది డిస్ప్లే పరంగా. ఏమైనా పర్ఫార్మెన్స్ పరంగా మాట్లాడుకుంటే ముందుగా రియల్మీ 7i చూసుకుంటే ఇది స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 11 నానోమీటర్ మీద బిల్డ్ అయిన అక్టోబర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.0 GHz మీద క్లాక్ చేయబడింది. అడ్రినో 16 GPU అయితే ఇందులో యూజ్ చేశారు. అదే రియల్మీ 6i చూసుకుంటే ఇందులో మిడటెక్ హిలియో G90T ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 12 నానోమీటర్ మీద బిల్డ్ అయిన అక్టోకర్ ప్రాసెసర్. దీని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.05 GHz మీద క్లాక్ చేయబడింది. అండ్ మాలీ G76 MC4 GPU అయితే ఇందులో యూజ్ చేశారు. ఇది రెండోసారికి అయితే రియల్మీ UI తో అయితే వస్తున్నాయి అనమాట, రియల్మీ మొబైల్స్ కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ పరంగా ఏది బెటర్ ఉంటుందని మాత్రం రియల్మీ 6i ఉన్న మిడారెక్ హీలియో G90T బెటర్ ఉంటుంది. అది పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట, ఆ బడ్జెట్ సెగ్మెంట్లో అదే పవర్ఫుల్ ప్రాసెసర్ G95 తర్వాత చూసుకుంటే. ఇక మనం కెమెరా విషయంలోకి వెళ్ళిపోతే ఇందులో సీన్ అయితే రివర్స్ అయిపోతుంది అనమాట. ఇంతమంది చూసుకుంటే డిస్ప్లే పరంగా అండ్ పర్ఫార్మెన్స్ పరంగా రియల్మీ 6i బెటర్ ఉంది, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయిపోతుంది, రియల్మీ 7i అయితే వెళ్ళిపోతుంది. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. రియల్మీ 7i 64MP ప్రైమరీ కెమెరా అండ్ 8MP 119° అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్, 2MP మ్యాక్రో కెమెరా అనమాట. ఇక రియల్మీ 6i చూసుకుంటే ఇందులో 48MP కెమెరా ఉంటుంది ప్రైమరీ కెమెరా అండ్ 8MP 119° అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2MP మ్యాక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సర్ అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే రెండిళ్లలో 60MP కెమెరా ఉంటుంది, పంచ్ హోల్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది. ఇక ఇందులో ఏది బెటర్ ఉంటుంది అని అంటే మాత్రం ఖచ్చితంగా రియల్మీ 6i బెటర్ ఉంటుంది. అది 64MP ప్రైమరీ కెమెరాతో అయితే వస్తుంది. మీకు ఇక్కడ డిఫరెన్స్ అయితే చూడొచ్చు, 48+64 అనమాట. అంటే మీరు రియల్మీ 6i కంపేర్ చేసుకుంటే రియల్మీ 7i మంచి ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్. మంచిగా మనం లాస్ట్ టైం ఫైనల్ బ్యాటరీ పరంగా చూసుకుంటే రియల్మీ 7i 5000mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. అండ్ ఇది 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. ఇక మనం రియల్మీ 6i చూసుకుంటే ఇది 4300mAh బ్యాటరీ పవర్ ఉంటుంది, 30W ఫాస్ట్ చార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది కూడా టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. ఇక్కడ ఏది బెటర్ ఉంటుందంటే మాత్రం బ్యాటరీలో ఇక్కడ మీ ప్రయారిటీని బట్టి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీకు ఎక్కువ ఎంఏహెచ్ కావాలంటే మాత్రం రియల్మీ 7i ఉంటుంది, ఎక్కువ ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే మాత్రం రియల్మీ 6i ఉంటుంది అనమాట. అండ్ ఇది ఓవరాల్ 4 డిపార్ట్మెంట్ వైజ్గా అయితే డివైడ్ చేశాను. కొందరికి అయితే క్లారిటీ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీకు రాకుండా కూడా ఇప్పుడు నేను ఒక కంక్లూజన్ అయితే ఇచ్చేస్తాను ఏ మొబైల్ కొంటే బెటర్ ఉంటుందని అయితే. ఇక్కడ డిస్ప్లే పరంగా చూసుకుంటే ఫుల్ హెచ్డి ప్లే డిస్ప్లే ఉన్న రియల్మీ 6i బెటర్ ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే మిడటెక్ హీలియో G92 ఉన్న రియల్మీ 6i బెటర్ ఉంటుంది. అండ్ కెమెరా పరంగా చూసుకుంటే 64MP కెమెరా ఉన్న రియల్మీ 7i బెటర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇక్కడ ఎంఏహెచ్ పరంగానేమో రియల్మీ 7i బెటర్ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగానేమో రియల్మీ 6i బెటర్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, ఇక్కడ రియల్మీ 6i 3 పాయింట్స్ ఉన్నాయి అండ్ రియల్మీ 7i 2 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థమైపోయింది అనుకున్నాను ఇప్పుడు ఏ మొబైల్ కొంటే బెటర్ ఉంటుందని అయితే. రియల్మీ 6i 3 పాయింట్స్, రియల్మీ 7i 2 పాయింట్స్ అనమాట. ఇప్పుడు నా దగ్గర ఉంటే మాత్రం నేను ఏ మొబైల్ కొంటానంటే రియల్మీ 6i కొంటానమాట. రియల్మీ 7i ఓన్లీ 64MP అండ్ 5000mAh ఇవే హైలైట్ ఉన్నాయన్నమాట. ఈ రియల్మీ 6i కంపేర్ చేసుకుంటే అంత మేజర్ డిఫరెన్స్ అయితే కావాలన్నమాట. మీరు హెచ్డి కంటే ఫుల్ హెచ్డి ప్లే డిస్ప్లే చాలా బెటర్ ఉంటుంది. అండ్ స్నాప్ డ్రాగన్ 662 కంటే మిడటెక్ హీలియో G90 చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ 18W కంటే 30W ఇంకా చాలా బెటర్ ఫాస్ట్ చార్జ్ అవుతుంది అనమాట. ఇది నేనైతే ఓవరాల్
ఓవరాల్ ఈ రెండు మొబైల్స్ మధ్య కంపారిజన్ అయితే చేశాను. ఈ రెండింటిలో ఒకటి పిక్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు రియల్మీ 6i కి అయితే వెళ్ళిపోండి. ఒక 1000 రూపీస్ ఎక్కువ పెట్టినా కూడా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి డిస్ప్లే అయితే వస్తుంది కాబట్టి దానికి వెళ్ళిపోమన్నాను గైస్. అండ్ ఇది గైస్ ఓవరాల్ ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, యూజ్ అయింది అనుకున్నాను, యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను నేనైతే అనుకుంటున్నాను. మీకు అనిపించినట్లయితే ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.